మీ అక్రమాలను మేము ఆపినాం, మీ కబ్జాలను మేము ఆపినాం, మీ రియల్ ఎస్టేట్ మీ బీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, నిరుద్యోగం కూడా చాలా సమస్యలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అవును, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులు అయ్యారు కాబట్టి మీకు నిరుద్యోగం పెరిగిపోయింది, కానీ బ్రహ్మాండంగా వచ్చినటువంటి 10 నెలల్లోనే 50,000 మంది పిల్లల్ని ప్రభుత్వ కొలులల్లోకి నింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. నీకున్నదా 15 నెలలు ఒకసారి చూపెట్టు, చూపించినావు కదా, చూపెడుతున్నావు కదా ఈ మధ్య ఇట్లా పేపర్లు ఇదోటి ఇదోటి పట్టుకొని, అట్లా చూపెట్టు, మేము ఇచ్చింది ఏందో చూపెట్టు, నువ్వు ఇచ్చింది ఏందో చూపెట్టు. ప్రజలని ఎంతసేపు మోసం చేయనీకే దాంట్లో మాట్లాడతాడండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గతంలో నాకు వచ్చినటువంటి వ్యాపారం రియల్ ఎస్టేటే, నాకు అంతకు మించి నాకంటే బాగా తెలుస్తుందా అని అన్నాడు. అంటే ఎటకారంగా కేటీఆర్ రాయాలని ఉద్దేశించి కార్యకర్తలు అక్కడ మాట్లాడేది. అంటే ఎట్లొచ్చి చేస్తావానంటే గుంపు మేస్త్రి కాబట్టి చేస్తుండు అని చెప్పి హాహాహా అని నవ్విస్తాడు. మరి నీ అయ్యే కాపలా కుక్క అని చెప్పొచ్చుండు కదా. మీ అక్రమాలను మేము ఆపినాం, మీ కబ్జాలను మేము ఆపినాం, మీ రియల్ ఎస్టేట్ మీ బీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, నిరుద్యోగం కూడా చాలా సమస్యలు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అవును, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ నిరుద్యోగులు అయ్యారు కాబట్టి మీకు నిరుద్యోగం పెరిగిపోయింది, కానీ బ్రహ్మాండంగా వచ్చినటువంటి 10 నెలల్లోనే 50,000 మంది పిల్లల్ని ప్రభుత్వ కొలులల్లోకి నింపినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. నీకున్నదా 15 నెలలు ఒకసారి చూపెట్టు, చూపించినావు కదా, చూపెడుతున్నావు కదా ఈ మధ్య ఇట్లా పేపర్లు ఇదోటి ఇదోటి పట్టుకొని, అట్లా చూపెట్టు, మేము ఇచ్చింది ఏందో చూపెట్టు, నువ్వు ఇచ్చింది ఏందో చూపెట్టు. ప్రజలని ఎంతసేపు మోసం చేయనీకే దాంట్లో మాట్లాడతాడండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గతంలో నాకు వచ్చినటువంటి వ్యాపారం రియల్ ఎస్టేటే, నాకు అంతకు మించి నాకంటే బాగా తెలుస్తుందా అని అన్నాడు. అంటే ఎటకారంగా కేటీఆర్ రాయాలని ఉద్దేశించి కార్యకర్తలు అక్కడ మాట్లాడేది. అంటే ఎట్లొచ్చి చేస్తావానంటే గుంపు మేస్త్రి కాబట్టి చేస్తుండు అని చెప్పి హాహాహా అని నవ్విస్తాడు. మరి నీ అయ్యే కాపలా కుక్క అని చెప్పొచ్చుండు కదా.